BBA లేదా MBA లేదా PGDM లో చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం. Top Business School Expo 2022, 13th March, Green Park Hotel, Hyderabad నందు అందరికీ ఉచిత ప్రవేశం. అది అర్ధరాత్రి సమయం 12:15. 17 డిగ్రీల సెలలో వణికిపోతున్న ఓ యువతి, పక్కనే తన తమ్ముడు. ఇంటికి బైక్పై వెడుతూ ఉండగా పెట్రోల్ లేక బండి ఆగిపోయింది. చుట్టుపక్కల ఒక్క మనిషి లేడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక్కరైనా తమకు సాయం చేస్తారా అని ఎదురు చూసింది. అప్పుడే వచ్చాడు ఓ ఫుడ్ డెలివరీ బాయ్. ఆమె పేరు అక్షిత చంగన్, ఉండేది మహారాష్ట్రలోని థానేలో. ఓ రోజు తన తమ్ముడితో కలిసి ఇంటికి బైక్పై వెడుతుండగా అకస్మాత్తుగా ఆమె బండి నడి రోడ్డుపై ఆగిపోయింది. దీంతో సహాయం కోసం ఇద్దరూ ఎదురు చూశారు. కానీ ఒక్క బండి కూడా వారికి కనిపించలేదు. చెరోదారి రోడ్డుపై పరుగులు పెట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. ఓవైపు చిమ్మ చీకటి, మరోవైపు చంపేస్తున్న చలి. సేఫ్ ఏరియానా అంటే అది కూడా కాదు. అప్పుడే వారికి ఓ బండి కనిపించింది. అంతే, వారికి ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఓ వ్యక్తి బైక్పై రావడంతో అతన్ని ఆపారు. అతను మరెవరో కాదు, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్. అతన్ని సహాయం కోరారు. తమ బండిని అతని బైక్తో అటాచ్ చేసి పెట్రోల్ బంక్ వరకు తీసుకువెళ్లాలని అడిగారు. కానీ డెలివరీ బాయ్ అందుకు అంగీకరించలేదు. తాను ఫుడ్ డెలివరీ చేసే రూట్ వేరే ఉందని, ఇలా వెడితే ఆన్ టైంలో ఫుడ్ డెలివరీ చేయలేనని చెప్పాడు. దీంతో వారిద్దరూ ఆలోచనలో పడ్డారు. రాత్రంతా రోడ్డు మీదే ఉండాల్సి వస్తుందేమో అని భయపడ్డారు. కానీ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ వారిని అక్కడ ఒంటరిగా వదిలేయాలి అనుకోలేదు. సహాయం చేయాలనుకున్నాడు. అందుకు వారిని ఒక బాటిల్ అడిగాడు. కానీ వారి దగ్గర ఎలాంటి బాటిల్ లేదు. వెంటనే ఆ డెలివరీ బాయ్ అతని బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీశాడు. అందులో నీళ్లు పారబోసి మోకాళ్లపై నిలబడి తన బైక్లో నుంచి పెట్రోల్ తీసి ఆ ఇద్దరికి ఇచ్చాడు. దీంతో వాళ్ళు సమీపంలోని పెట్రోల్ బంక్ వరకు వెళ్ళగలిగారు. ఈ సీన్ అంతా అక్షిత చంగన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ రోజు రాత్రి డెలివరీ బాయ్ దేవుళ్లాగా వారిని కాపాడాడు అని చెప్పుకొచ్చింది. ఫుడ్ డెలివరీ హీరోల గురించి ఎన్నోసార్లు మంచి విషయాలు చదివానని, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే అదృష్టం దక్కిందని చెప్పింది. అక్షిత పోస్ట్ చూసిన వాళ్ళంతా డెలివరీ బాయ్స్ ఆర్ ది రియల్ హీరోస్ అని కామెంట్స్ చేస్తున్నారు.